Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP వ్యూహాలకు టీడీపీ ఇలా బుక్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ హడావిడి ఆ కొద్ది రోజులకే పరిమితం అవుతుంది, తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటం చేస్తామని ఆర్భాటంగా ప్రకటించే టీడీపీ నాయకత్వం తర్వాత దాని ఊసే ఎత్తడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ రెండు రోజులు సీరియస్గానే రియాక్ట్ అయింది. స్వయంగా చంద్రబాబు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసి వచ్చారు. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత తమ్ముళ్ళు దాని ఊసే మరిచిపోయారు. ఏ సమస్య అయినా చివరి వరకు పోరాటం చేయాల్సిన రాజకీయ పార్టీ, రెండు రోజులకు మించి వారిలో కసి కనిపించడం లేదన్న ఆరోపణలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించినా ఎక్కడా ఆ అలజడి లేదు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా జిల్లాలకు ఎటువంటి ఆదేశాలు వెళ్ళకపోవడంతో జిల్లా నేతలు కూడా ఆ అంశాన్ని పూర్తిగా మర్చిపోయినట్లే కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ విషయం దాదాపు తెరమరుగైనట్లే. పేరు మార్పిడిపై తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళతామని, న్యాయ పోరాటం చేస్తామని చెప్పిన పార్టీ తర్వాత పట్టించుకోకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం ట్రాప్లో టీడీపీ పడిపోతుందనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఒక అంశం నుంచి డైవర్ట్ చేసేందుకు మరో అంశాన్ని తెరపైకి తీసుకొస్తుండటంతో పులోమంటూ తెలుగు తమ్ముళ్ళు దాని వెంట పరుగులు తీస్తున్నారు. దీంతో అసలు అంశం మరుగున పడిపోతోంది. దీనివల్ల వైసీపీ సేఫ్ జోన్లోకి వెళుతుంది. నిజానికి ఎన్టీఆర్ పేరు తొలగింపు అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా నిర్వహిస్తామని సాక్షాత్తు చంద్రబాబు చెప్పారు. అయితే మూడు రాజధానుల అంశం, వికేంద్రీకరణ, విశాఖలో గర్జన అంటూ వైసీపీ డైవర్ట్ చేయగానే అటువైపునకు తమ్ముళ్ళు దిగిపోయారు. దసపల్లా భూముల కుంభకోణం అంటూ మరికొందరు మీడియా సమావేశాలు పెట్టి మమ అనిపిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ పేరు మార్పిడి విషయం పూర్తిగా మరుగున పడిపోయింది. దానిమీద పోరాటాలు లేవు, ప్రెస్మీట్లు లేవు. వైసీపీ ఇందులో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఏది కొత్త అంశం కనిపిస్తే దాని వెనకబడడం తప్పించి తమకు పనికి వచ్చే అంశాన్ని లైవ్లో ఉంచాలన్న ధ్యాస నాయకులకు లేకుండా పోయింది. దీంతో ఎన్టీఆర్ ఇష్యూ ఇక ఏపీలో వినపడడం లేదు, కనిపించడం లేదు. ఇప్పుడంతా రాజధాని అంశంపైన నడుస్తోంది. ఇలా అయితే ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ఎలా వస్తుందన్న ప్రశ్నలు కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. అమరావతి కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని సవాల్ విసరగానే దానిపైన ఇప్పుడు టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.